హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాడితో ఒకసారి మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రోజా గారు యూరప్ ట్రిప్ లో ఉన్నట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. సో ఇప్పుడు ఆ ఫోటో పైన విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో సార్. అయితే యూరప్ ఎందుకు వెళ్లారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా అందరిలో రైజ్ అవుతుంది. అయితే దీనికి మాత్రం చాలా మంది ఇక్కడ భయపడి అక్కడికి పారిపోయారు అని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తున్నారు సార్. మరి నిజంగా భయపడి పారిపోయారా, లేకుంటే ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళారా? మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? ట్రిప్ ఎంత మాత్రం కాదండి. ట్రిప్ అంటే ఆవిడ టూరిజం మినిస్టర్గా ఉంటుండగానే ఏదో ఆ దేశపు కల్చర్ ఇవన్నీ తెలుసుకోవడం కోసం వెళ్ళానని చెప్పి ఒక వంక దొరుకుతుంది. భయపడి పారిపోయింది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఎలా వెళ్ళనిచ్చారు యూరప్కి? ఎలా వాడు వీసా ఇచ్చారు? ఇది మనకు కావాలి. యూరప్ ట్రిప్కి అనుమతి ఎలా ఇచ్చారనే దానికి ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది. ఈ లైన్లో వల్లభనేని వంశీ కూడా నిలబడతాడు. ఇన్ని కోట్ల స్కామ్ ఉంది, ఇంత అవినీతి ఉంది, ఇంత భూకబ్జా ఉంది. వైఎస్ఆర్ పార్టీలో ఎవరూ చేయనటువంటి అవినీతికి అక్రమాలకి పాటుపడింది. అటువంటి వ్యక్తిని ఎలాగండి వాళ్ళు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తారు? దీని వెనక ఎవరున్నారు? ఇది అందరిలో జరుగుతున్న చర్చ. పోనీ ఆ యూరప్లో కూడా ఎక్కడ దొరికిందంటే ఒక క్లబ్బు, లేకపోతే ఏదో కొంత గ్రాండ్ మీట్లు జరుగుతుంటాయి, వీకెండ్ పార్టీలు జరుగుతుంటాయి. అట్లాంటి చోట చాలా పొట్టి దుస్తులతో అందాలని ఆరబోసుకుంటూ కనిపించింది ఈరోజు. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ, వ్యూయర్స్ అందరూ అంత పేరిట్రేగిపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం, ప్రధానమైన కారణం. తర్వాత ఆవిడ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఈవిడ మీద కూడా అంతే వ్యతిరేకత ఉంది బాట. అందుకు వాళ్ళకి ఆ ఆనందం మర్చిపోతారండి. చంద్రబాబు నాయుడునేమో జైల్లో పెట్టినట్టయితే మతాపాలు కాల్చడం మర్చిపోతారా? అందువల్ల నువ్వు ఎన్ని మాట్లాడినావు, ఎంత గాయపరిచావు, నీకెంత ఇన్ని బొక్కలు పెట్టుకొని. అందువల్ల ఇది పెద్ద, అందరికి కూడా హ్యూమన్ నేచర్ అండి. మా నాయకుడు అచ్చకచ్చలు పడుతున్నప్పుడు సంబరాలు చేసుకున్నావు, నువ్వు భయపడి పారిపోతున్నప్పుడు మేము సంబరాలు చేసుకుంటాము. మా సంబరాలు ఈ ట్రోల్స్ ముఖంగానే ఉంటాయి. అదే సమాధానం వాళ్ళకి. అయితే ఒకటి, ఈ మధ్య వంగలపూడి అనిత ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాకు కొంత ఊరట కనిపించింది. నాకు, నాలాంటి వాళ్ళకి, మేము ఎవరిని విడిచిపెట్టడం, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా గాలించి పట్టుకొస్తాం, సరైన శిక్ష వేస్తామనే స్టేట్మెంట్ నా బాగా నచ్చింది. మీరు విదేశాలు పారిపోయిన బాధల్లో పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. యూరప్ కూడా చేస్తారు, ఆ ప్రాంతం తెలుసుకుంటారు, ఎవరు నమ్మకమైన వాళ్ళ చేత ఫోన్ చేస్తారు, ట్రేస్ అవుట్ చేస్తారు, అక్కడ యూరప్ పోలీసులు ఫోన్ చేస్తారు, వాళ్ళు డైరెక్ట్గా ఫ్లైట్కి బుక్ చేసేసి ఇక్కడ పంపించేస్తారు అన్నమాట. ఎక్కడికి ఇంటికి వెళ్ళదు సరాసరి మన కన్సర్న్డ్ హోమ్ మినిస్టర్ పేషెంట్కే రావాల్సి ఉంటుంది, వచ్చి సంజయ్ సింగ్ చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంత కథ ఉంది, ఈ కథనే మర్చిపోయి ఆవిడ ఇష్టానుసారంగా మసలాలంటే కుదరదండి. ఓకే సార్, ఇప్పుడు మరి యూరప్ నుండి రోజా గారు అసలు ఇండియా తిరిగి వస్తారా, లేకుంటే అక్కడే ఉంటారా సార్? అదే మీరు యాక్షన్ తీసుకున్నారు కదా, అదే కదా చెప్తున్నాను. వంగలపూడి అనిత గారు, ఈ నేరస్తులు అనిపించుకున్న వాళ్ళు, అక్రమార్జన సంపాదించే వాళ్ళు, అవినీతి పాల్పడిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు, అంటే సంఘ విద్రోహ శక్తుల్ని ఎవరిని కూడా విడిచిపెట్టం. విదేశాల్లో ఉన్నా సరే గాలించి తీసుకొస్తాం, శిక్షలు వేస్తామని చెప్తుంది ఆవిడ. అది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం అది సింహస్వప్నంలాగా ఉంటుంది అన్నమాట. ఆ మాట విన్న తర్వాత కూడా విదేశాల్లో ఉన్నట్టయితే ఇంకోటి ఉంది, అక్కడ విదేశాల్లో తను ఒక కల్ప్రిట్ అని తెలిసినట్టయితే అక్కడ విదేశాల వాళ్ళు ఈ మీద ఒక అనుచితమైన ముద్ర వేస్తారు. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కనుక వచ్చేస్తారండి, ఎక్కడ పోతుందని తప్పకుండా వచ్చి తను జైలుకి వెళ్ళవలసిందే అది. తర్వాత ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుంటే ఆవిడ సామర్థ్యం. అప్పుడే జనసేన వారు బోర్డు పెట్టేశారు, రోజా మాత్రం వద్దని చెప్పి. అలాగే బోర్డులు పెట్టేవాళ్ళు ఎంతో ఉండొచ్చు, స్వాగతించే వాళ్ళు కూడా ఉండొచ్చు, మనం ఏం చెప్పుకుంటాం అది.
సార్ మామూలుగా వేరెవరి ఫోటో రిలీజ్ అయినా ఇంత ట్రోలింగ్ అయితే సోషల్ మీడియాలో జరగదు సార్. కాబట్టి రోజా గారి ఫోటో అలా లీక్ అవ్వగానే సోషల్ మీడియా విపరీతంగా మీమ్స్ వచ్చేస్తారు సార్. ఎందుకు సార్ అంత? దీనికి కారణం ఏమిటంటే ఆవిడ తాలూకు చేష్టలు అండి. ఆవిడ జనం దగ్గర ప్రవర్తించిన తీరు, ఆవిడ సహనాయకులతో ఉన్నప్పుడు మసలుకున్న తీరు, ఇవి ప్రేక్షకులు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ఎక్కడెక్కడ ఏ రథం మీద నువ్వు ఎలాగున్నావో, ఎలాగ రథాన్ని నడిపించావో, ఎలాగ తోలావో అన్నీ చూశారండి. ముందు ముందున్నది ఎవరో, వెనుకున్నది ఎవరో, ఇవన్నీ తెలుసు. జనవాణి కార్యక్రమంలో నువ్వు చెప్పి చేసింది ఏంటి? కుర్రగారిని రెచ్చగొట్టలేదు, చూపుడు వీళ్ళతో వాళ్ళకి ఒక వాత్సాయన కామ సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించేవంటే పిల్లలు రెచ్చిపోరండి. చూపుడు వెళ్తే నువ్వు నీ తాలూకు తెలివితేటలు ప్రదర్శిస్తావా? రండి రా, నన్ను రేపు చేయండి రా అంటావా? నువ్వు ప్రోవోక్ చేసినట్టు కాదు, నిజానికి రేపు గురైతే నువ్వు ఏమవుతావు? అందువల్ల ఇవన్నీ ఆవిడ చేసుకుంది మాట. ఆవిడ చేసుకుంది కాబట్టి ఈరోజు ఇలా ప్రజలు పేర్చలేకపోతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమో జైల్లో పెట్టినట్టయితే మతాపాలు కాల్చడం మర్చిపోతారా? అందువల్ల నువ్వు ఎన్ని మాట్లాడినావు, ఎంత గాయపరిచావు, నీకెంత ఇన్ని బొక్కలు పెట్టుకొని, అందువల్ల ఇది పెద్ద అందరికి కూడా హ్యూమన్ నేచర్ అండి. మా నాయకుడు అచ్చకచ్చలు పడుతున్నప్పుడు నువ్వు సంబరాలు చేసుకున్నావు, నువ్వు భయపడి పారిపోతున్నప్పుడు మేము సంబరాలు చేసుకుంటాము. మా సంబరాలు ఈ ట్రోల్స్ ముఖంగానే ఉంటాయి, అదే సమాధానం వాళ్ళకి. అయితే ఒకటి, ఈ మధ్య వంగలపూడి అనిత ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాకు కొంత ఊరట కనిపించింది. నాకు నాలాంటి వాళ్ళకి మేము ఎవరిని విడిచిపెట్టడం, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా గాలించి పట్టుకొస్తాం, సరైన శిక్ష వేస్తామనే స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. మీరు వేరే విదేశాలు పారిపోయినది మాత్రంలో పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. సార్ మామూలుగా మొన్న మనమే డిస్కస్ చేస్తాం, ఉద్యోగ అవకాశాల కోసం అంటే సినిమాల్లో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం కోసం, లేకుంటే జబర్దస్త్ లో కంబ్యాక్ ఇవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి. అవునండి. అటువంటి ప్రయత్నాలు ఏం చేయకుండా యూరోప్ లో వెళ్ళి అలా లేదమ్మా, ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారు, అంత తప్పించుకుందాం తాత్కాలికంగా ఇప్పటికీ వల్లభనేని వచ్చి రోజా బయటపడ్డారు. అది ఎలాగైనా రావాలి, అది శిక్ష పడుతుంది తర్వాత ఆవిడ సామర్థ్యం. శిక్ష పడడం మాత్రం జరిగిన దానికి, జరిగిన స్కామ్లకి నేరం ఒప్పుకోవడం, దానికి శిక్ష వేయడం కావడం అది కామన్ అన్నమాట. తర్వాత గవర్నమెంట్ ఏదో జరిమానా వేస్తుంది, ఏదో కొనుక్కుంటుంది, లేకపోతే ఇంకెవరైనా రాజకీయంగా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటుంది. ప్రజాస్వామ్యంలో ఏది అసాధ్యం కాదు, ఏది సాధ్యం కాదు. అండ్ సార్ రోజా గారి సన్నిహితులు మాత్రం ట్రిప్కి వెళ్ళారు ఫ్యామిలీతో అలా సరదాగా, దాని అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటున్నారు సార్. అంటే ట్రిప్కి వెళ్ళారంటే ఆవిడ టూరిజం మినిస్టర్గా ఉంటుంది కానీ వెళ్ళదు కదా, ఈ డబ్బులు ఎందుకు పక్క? ట్రిప్కి వెళ్ళాలంటే మామూలు మాటల దగ్గర దగ్గర వెళ్ళి వచ్చేసరికి ఒక 50 లక్షలు ఆవిడ షాపింగ్కి గిపింగ్కి, ఆవిడ జాబు దాపు ఉంటుంది కదా, డబ్బున్న వాళ్ళు ఊరికే ఉండరు. అంటే ఒక 10 లక్షల రూపాయలు ట్రిప్ అయితే ఒక 40 లక్షల రూపాయలు షాపింగ్ చేస్తారు. అందులో కూతురు ఒకటి ఉంది, నగలు కొనుక్కోవాలి, కొడుకోడు ఉన్నాడు, వాడేదో వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటాడు. ఆవిడ ఉంది, ఆవిడకి ఇంకా నగల మీద మూతి తీరలేదు, కేజీల కొద్దీ బంగారం ఉన్నప్పటికి కూడా. అందువల్ల ఆవిడ టూరిస్ట్ మినిస్టర్గా ఉంటుండగానే అది వెళ్ళవలసింది, ఇప్పుడు ప్రాణరక్షణ కోసమే వెళ్ళిందని మనం ఘంటాపథంగా చెప్పుకో.